ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, సో ఆయన 2 నెలల్లో చేసిన మార్పులు ఏంటి? అసలు చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసి వెళ్ళిపోయారు కదా, అవి చెప్తుంటేనే దానికి అసలు టైం సరిపోవట్లేదు. ఇంకా మార్పు అంటే ఇంకా మెల్లమెల్ల తీసుకొస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ బాగానే చూసుకుంటున్నాడు, బయట చంద్రబాబు నాయుడు అదర్ కంట్రీలకు వెళ్ళి ఆయన కంపెనీలు కానీ ఇవన్నీ తేడానికి కృషి చేస్తున్నాడు. మెయిన్ ఎట్లయినా సరే ఇంకొక 5-6 నెలల్లో చాలా ఉద్యోగాలు వస్తాయి ఏపీకి, అది గ్యారెంటీ. అంటే ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా, ఇప్పుడు రెవెన్యూ లేని రాష్ట్రానికి ఏ విధమైన ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు? రెవెన్యూ అంటే ఉన్నదే తక్కువ. ఇప్పుడు రెవెన్యూ అసలు లేదు, మొత్తం వైసీపీ వాళ్ళంతా దోచుకు తినేసి మొత్తం చేసేసారు. ఇప్పుడు రెవెన్యూ లేదు, కానీ రెవెన్యూ ఎట్లా దాన్ని డెవలప్ చేయాలనేసి ఆయన కృషి చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు 6 ఏవో ఇచ్చారు కదా పథకాలు, అందులోనివే ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే అమౌంట్ లేవు, రెవెన్యూ లేదు, దాన్ని ఎట్లా చేయాలి? నెక్స్ట్ ఒక 10 ఏళ్ళైనా కొంచెం పికప్ చేస్తే బాగుంటుంది. మన అదృష్టం ఏంటంటే టీడీపీ రావడం, నెక్స్ట్ వైసీపీ వస్తే ఇంకా మనం ఏపీలో అడుగుతునేవాళ్ళు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎక్కువగా వినిపించట్లేదు కదా, మరి ఎందుకని? ఎందుకు వినిపించట్లేదు? మీరు చూడండి, బాగా వినిపిస్తుంది. ఆయన చెప్పేది అప్పుడు తిరిగేటప్పుడు అన్నీ రాసుకున్నారు, ఆయన అవన్నీ ఫైల్లో పెట్టుకున్నారు, ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఎక్కి 2 నెలలు అవుతుంది కదండి, దాన్ని అమలు చేస్తున్నారు ఒక్కొక్కటి. ఓకే అండి, అయితే ఇప్పుడు పర్యావరణ శాఖగా అలానే మనకి డిప్యూటీ సీఎంగా ఆయన విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఏమేమి చెప్పాడో అవి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారన్నారు, దాన్ని ఒకటి చేస్తున్నాడు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్, ఇదేదని కాదు, ఒకటికొకటి చేసుకుని వస్తున్నాడు. వాళ్ళకి ఇంకా టైం ఎక్కడండి, ఇంకా 2 మంత్స్ అయింది కదా, 2 మంత్స్లో ఏం చేస్తారు?